ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డి గూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లో ముఖ్య అంశాలు. కొట్టాయిగూడెం మండలం నూతిరామన్న పాలెంలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బాలరాజు ఉపాధి హామీ కూలీలకు ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. జి కొత్తపల్లి హత్య ఘటనలో ఆరుగురు నిందితుల అరెస్ట్. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభుత్వం విడనాడాలి. బాదరే బాదుడు కార్యక్రమంలో టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణాధ్యక్షులు రావూరి కృష్ణ డిమాండ్. జంగారెడ్డిగూడెం పట్టణంలోని లక్ష్మీ థియేటర్ వద్ద మహేష్ బాబు అభిమానుల సందడి. సర్కారు వారి పాట చిత్ర ట్రైలర్ రికార్డు సృష్టించడంతో సంబరాలు జరుపుకున్న అభిమానులు. బొట్టాయిగూడెం మండలం నూతిరామన్నపాలెంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వారి సమస్యలపై ఆరా తీశారు. వేసవి కాలం దృష్ట్యా కూలీలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఉపాధి హామీ పనిక్షేత్రం వద్ద ప్రథమ చికిత్స కిట్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున కూలీలకు మంచినీరు అందుబాటులో ఉంచాలన్నారు. వారు డిహైడ్రేషన్ కి గురి కాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం అక్కడే జరుగుతున్న డ్రైన్ పూడికతీత పనుల్లో ఎంపీటీసీ మోహన్ రావు స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే బాలరాజు స్వయంగా పనిచేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు పైకప్ప శ్రేణులు పాల్గొన్నారు. జీ కొత్తపల్లి హత్య ఘటనలో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి మూడు కత్తులు, ఒక కార్, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏలూరులోని జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరుగురు నిందితులను పోలీసులు మీడియా ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ మాట్లాడుతూ ఆదిపత్య పోరు వల్లే ద్వారకా తిరుమల మండలం జీ కొత్తపల్లి గ్రామంలో గంజి ప్రసాద్ ను హత్య చేశారన్నారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు బజారయ్య ప్రాబలంతోనే మరికొంతమంది ఈ కేసులో నిందితులుగా ఉన్నారన్నారు. బజారయ్యతో పాటుగా మరో ఐదుగురిని అరెస్టు చేశామన్నారు. ఈ ఘటనలో ఇంకొంతమంది నిందితులు ఉన్నారని, వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు. ఈ సమావేశంలో ఏలూరు రూరల్ సీఐ ఎన్ దుర్గాప్రసాద్, ఎస్ఐ లక్ష్మణ్ బాబు, పెదపాడి ఎస్ఐ నాగబాబుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. జీ కొత్తపల్లి విలేజ్లో గత కొంతకాలం నుంచి రెండు వర్గాల సుప్రీమసీ కోసం కొన్ని తగులు జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో సెషన్లో కూడా కొన్ని కేసు నమోదైంది. ఇందులో ముఖ్యమైన ముగ్గురు ఫ్రెండ్స్ హేమంత్, సురేష్ అండ్ మోహన్. హేమంత్ ఇంతకుముందు ఒక రెస్టారెంట్ నడిపేవారు. ఆ రెస్టారెంట్ మూయడం జరిగింది 1 ఇయర్ బ్యాక్. రీసెంట్ టైంలో మన రామనవమి రోజులో మన సురేష్ స్వీట్ షాప్లో దాడి జరిగింది. దీని మీద కూడా కేసు నమోదైందా? ఆ దాడి తర్వాత ఈ ముగ్గురు బజారయ్య దగ్గరే కూర్చున్నారు. బజారయ్య వాళ్ళ ముగ్గురికి చెప్పారంటే మీరు సరిగా యాక్షన్ తీసుకపోతే మీ మీద ఎట్లాంటి చిన్న చిన్న ఇబ్బంది జరుగుతూ ఉంటాయి, మీరు ఖచ్చితంగా ఇక సీరియస్ ఉండాలి, దీని మీద మీరు గంజి నాగప్రసాద్కి ఖచ్చితంగా చంపాలి, ఆయన మోటివేషన్ చేశారు. బజారయ్య ఓకే చేసిన తర్వాత ఇందులో కూడా కొన్ని కత్తులు ఆయన ఓకే చేయలేదు. ఒక టైప్ ఆఫ్ కత్తి ఓకే చేశారా? 26కి కత్తి ఓకే చేసిన తర్వాత వీళ్ళు చెరువు దగ్గరే, వాళ్ళ ఇంటి వెనక చెరువు ఉందా, ఆ ముగ్గురు చెరువు దగ్గర కూర్చొని ప్లాన్ చేశారంటే ఏం చేశారనుకున్నారంటే మన గంజి నాగప్రసాద్ ఉదయం ఇంటి నుంచి వస్తారా, మధ్యాహ్నం కానీ సాయంత్రం అయితే రారు. సో ఈ రెక్కీ అయిపోయిన తర్వాత 29వ తేదీకి ఈ ముగ్గురు ద్వారా అక్కడ ఒక అటెంప్ట్ కూడా ట్రై చేశారు 29 ఉదయం. బట్ అప్పుడు పాల్ కేంద్రం ద్వారా చాలా ఎక్కువ మంది ఉండడం వల్ల అదే మంది వెనకలు ఉన్న ముగ్గురు బైక్ డ్రైవ్ చేసుకొని గంజి నాగప్రసాద్ వచ్చేటప్పుడు ఆయన బైక్కి డాష్ ఇచ్చారు. డాష్ ఇచ్చేస్తే ఆయన కింద పడిపోయారు. కింద పడిన వెంటనే ఈ ముగ్గురు ఒక్కొక్కరు కత్తి తీసుకొని ఆయన మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసిన తర్వాత నెక్, మెడ మీద చాలా ఎక్కువ వారు చేయడం జరిగింది. అప్పుడే ఆయన ఒకసారి ఒక వారంకి కూడా చేతితో కూడా అడ్డుపడ్డారు, అది ఇక్కడ చేతి కూడా కట్ అయిపోయింది. ఈ దాడి చేసిన తర్వాత అప్పుడు కూడా గండి నాగార్జున కూడా వాళ్ళకి మోటివేట్ చేశారు, చంపండి చంపండి ఇట్లాంటి కేకలు చేశారు. దీని తర్వాత ఈ ముగ్గురు ఒక బైక్లో, నాగార్జున ఒక బైక్లో అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మనము వాళ్ళకి నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అందులో 2 బైక్స్, 1 కార్, ఈ కత్తిలు, అన్ని బ్లస్ అండ్ క్లోత్స్ సీజ్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఈ ప్లాన్లో
ఈ రెడ్డి సత్యనారాయణ గారు పాత్ర అంటే ఏంటిది? అక్కడే రాత్రి ఎన్టీలో కూర్చేటప్పుడు కూడా ఆయన దగ్గర డిస్కస్. పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ శ్రీదివ్యారెడ్డి సూచించారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు డాక్టర్ శ్రీదివ్యారెడ్డి పలు సూచనలు చేశారు. ఒత్తిడికి లోను కాకుండా అనుసరించాల్సిన పద్ధతులను వివరించారు. పరీక్షా సమయంలో ఒత్తిడికి లోనైతే అనుకున్న ఫలితాలు సాధించలేరని, ఒత్తిడిని విడనాడి ప్రశాంతంగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని డాక్టర్ శ్రీదివ్యారెడ్డి సూచించారు. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ శ్రీదివ్యారెడ్డి, యువర్ సైకియాట్రిస్ట్ ఫ్రమ్ సీతా హాస్పిటల్. ఈ రోజు మనం మాట్లాడుకునే స్పెషల్ టాపిక్ వచ్చి స్ట్రెస్ మేనేజ్మెంట్ డ్యూరింగ్ ఎగ్జామ్స్. సో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, దాన్ని పిల్లలు ఎలా ఫేస్ చేయాలి, ఆ ఒత్తిడిని ఎలా ఫేస్ చేయాలి, యాంగ్జైటీ నుంచి ఎలా బయటికి రావాలి అనే దాని మీద నేను కొన్ని టిప్స్ అనేది ఇస్తాను. పేరెంట్స్ కూడా వాళ్ళని ఎలా సపోర్ట్ చేయాలి అనే విషయాలు కూడా నేను ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. స్ట్రెస్ మేనేజ్మెంట్, స్ట్రెస్ అంటే ఏంటి? ఒత్తిడి. ఒత్తిడి అనేది ఎందువల్ల వస్తుంది? భయాలు. సో పిల్లల్లో ఉండే భయాలు. భయాలు ఏంటి అంటే, రేపు నేను సరిగ్గా ఎగ్జామ్ రాయకపోతే నా పేరెంట్స్ని నేను ఎలా ఫేస్ చేయాలి, టీచర్స్ నన్ను తిడతారేమో, నా ఫ్రెండ్స్ నన్ను ఎక్కిరిస్తారేమో అనే భయాలు వాళ్ళలో ఉండడం వల్ల, నేను సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే వాళ్ళకన్నా తక్కువ మార్క్స్ నాకు వస్తే ఎలాగా అనే భయాల వల్ల వాళ్ళు ఉన్న వాళ్ళలో ఉన్న కాన్సెప్ట్ని కూడా అక్కడ సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మర్చిపోతూ ఉంటారు అన్నమాట. భయం వల్ల వాళ్ళు చదివింది కూడా మర్చిపోతూ ఉంటారు. దీన్ని పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం. అంటే వాళ్ళలో ఉండే ఎమోషన్స్, అంటే భయం అనే ఎమోషన్ వాళ్ళ లాజికల్ థింకింగ్ని అనే లాజికల్గా వాళ్ళు ఆలోచించగలిగే శైలిని ఎమోషన్ అనేది బ్రేక్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు స్పెషల్గా ఆ టైంలో ఎగ్జామ్ టైంలో భయపడకుండా, నేను ఇది రాయగలుగుతాను, నేను చేయగలుగుతాను, ఐ కెన్ గివ్ మై బెస్ట్, నాకు వచ్చిన దాంట్లో నేను బెస్ట్ పర్ఫామ్ చేయగలుగుతాను అనే ఆత్మధైర్యం, కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళలో పెంపొందించాలి. తల్లిదండ్రులుగా మీరే వాళ్ళని సపోర్ట్ చేయాలి. మీరు వాళ్ళకి, లేదు నాన్న నువ్వు బాగా రాయగలుగుతావు, నువ్వు చేయగలుగుతావు, నీకు వచ్చింది రాయి, అంతకంటే ఎక్కువగా నువ్వు నిన్ను పుష్ చేయొద్దు, నీకు ఎంత వస్తే అంత రాయి, రాసేది మాత్రం పర్ఫెక్ట్గా రాయి అని వాళ్ళని ప్రోత్సహించాలి. అండ్ వాళ్ళకి సరి అయిన అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. చదువుకోవడానికి ప్రాపర్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయండి. వాళ్ళకి ప్రాపర్ స్లీప్, బాగా నిద్ర అనేది వాళ్ళకి బాగా ఉండేటట్టు ఏర్పరచండి. అండ్ ఫుడ్, టైంకి ఫుడ్ అందించడం, అంటే పోషకరమైన ఆహారం అనేది వాళ్ళకి అందించడం అనేది తల్లిదండ్రులుగా మీ బాధ్యత. కంపేర్ చేయొద్దు. వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చాయి, నీకు తక్కువ మార్క్స్ వచ్చాయని కంపేర్ చేయొద్దు. ఒక్కొక్క లెవెల్ ఆఫ్ ఐక్యూ, అంటే ఒక పిల్లోడికి ఐక్యూ లెవెల్ వేరేగా ఉంటుంది, ఇంకో పిల్లోడికి ఐక్యూ లెవెల్ వేరేగా ఉంటుంది, ఒకరి నుంచి ఒకరికి ఐక్యూ లెవెల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఎప్పుడు కంపేర్ చేయొద్దు. కంపేర్ చేయడం వల్ల పిల్లల్లో కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. సో వాళ్ళలో, నేను వాడికన్నా సరిగ్గా చేయలేను, నేను ఇంతే అనే భావన వాళ్ళలో కలిగిపోతుంది. సో మీరు అలా చేయకుండా వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చి, నువ్వు బాగా చేయగలుగుతావు, నువ్వు ఎంత చేయగలిగితే అంతే చేయి అని వాళ్ళని ప్రోత్సహించండి. ఎస్పెషలీ ఎగ్జామ్ టైంలో పిల్లలు చాలా కాన్ఫిడెన్స్తో వ్యవహరించాలి. అంటే ఎలా అంటే, నేను చేయగలను, నేను రాయగలను అనే ధైర్యంతో వాళ్ళు వెళ్తే వాళ్ళకు వచ్చింది బెస్ట్ ఇవ్వగలుగుతారు. అంటే ఇక్కడ హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చాలా ఇంపార్టెంట్. అంటే మీరు పిల్లలు, మీరు చదివేటప్పుడు ఎలా చదువుతారు అంటే, కాన్సెప్ట్తో చదవండి, బట్టి కొట్టద్దు. బట్టి కొడితే ఏంటి అంటే, ఒక లైన్ మిస్ అయితే మొత్తం మీరు చదివిందంతా మర్చిపోతారు. అదే మీకు ఆ కాన్సెప్ట్ అనేది అర్థమైతే దానికి, ఆ కాన్సెప్ట్ని పట్టుకొని మీరు ఏదైనా రాయగలుగుతారు ఎగ్జామ్లో. సో కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. సో దీస్ ఆర్ ద టిప్స్. బాగా చదువుకోండి, టైంకి తినండి, వచ్చింది రాయండి, అంతకంటే ఎక్కువగా రాయాలి అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. లాస్ట్ మూమెంట్ రివిజన్స్ చేయొద్దు. ఎగ్జామ్కి ఒక 1 అవర్ ముందు బుక్స్ క్లోజ్ చేసేసేయండి. బుక్స్ క్లోజ్ చేసేసి ప్రశాంతంగా ఉండండి. మీ బ్రెయిన్ అనేది చాలా రిలాక్స్డ్గా ఉండాలి. ఎటువంటి టెన్షన్స్ తీసుకోవద్దు. నాకు వచ్చింది నేను రాస్తాను, తర్వాత విషయం తర్వాతది అనే కాన్ఫిడెంట్తో ఎగ్జామ్కి వెళ్ళండి. అండ్ నైట్ బాగా పడుకోండి. సో ఇవన్నీ ఫాలో అయితే ఎగ్జామ్లో చాలా ముందు సక్సీడ్ అవుతారు. ఆల్ ద వెరీ బెస్ట్. పెరిగిన నిత్యావసరాల ధరలు తగ్గించాలని, కరెంటు కోతలు ఆపాలని టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 8వ వార్డులో టీడీపీ శ్రేణులు బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ శ్రేణులతో కలిసి రావూరి కృష్ణ ప్రజల ఇండ్ల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తనదైన శైలిలో ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో బొబ్బర రాజ్పాల్, నంబూరి రామచంద్రరాజు, తెలగారపు జ్యోతి, పగడం భాగ్యవతి, గొళ్లపూడి శ్రీదేవి, చేను ప్రసాద్, కాసాని ప్రసాద్, నెట్ట రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఉన్న ఈ సెకండ్ లో కూడా కరెంట్ లేదు,
मरी बाद कार्यक्रम मुख्य अंश करंट कार्यक्रम कोवत्तु कार्यक्रम कोवत्तु निरसन निरसन कार्यक्रम मैं प्रजलंदरू तेलुसुकोवाले जगन गारु प्रभुत्वं वैएसआर प्रभुत्वंलो करंट ये परिस्थितिलो उंदो कूडा प्रति ఒక్కరికి తెలుసు మళ్ళీ వేళ కరెంట్ లేకుండా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి తక్షణమే ఈ కరెంట్ని 24 గంటల కరెంట్ ఇవ్వాలని అలాగే రైతులకు కూడా కరెంట్ ఇవ్వాలని మరి వేళ 10th క్లాస్ పరీక్షలో పిల్లలు రాస్తున్నారు మరి వాళ్ళు ఈ కరెంట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి వేళ చిన్న పిల్లలు అయితే పాప ఇంట్లో పడుకోలేని పరిస్థితి వచ్చింది मरी करंटु इलास्तों गत एनडू मन एरग मरी पिल चलू इबंध कल इरवे ना गंटल करंट इवाल मरी रैत गंट कल बाध कार्यक्रम मुख्य उद्देश्य अदे वेल कूल पन के ये परस्थित पन लेने परस्थित वे मरी करंट लेकिन वाल नील का एक्ड़ा नील को अदाट ले करंट लेकिन మరి నేల కూడా ప్రజలు కడకట్లాడుతున్నారు మరి తక్షణమే యొక్క ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోకపోతే ప్రతి ఒక్క దానికి ఆ రేట్లు మరి పరిపాలన అంటే అంత ద్వారకులు కనే ఉన్నాయి రేట్ ఎక్కువండి అన్నిటికీ ఏపెత్త రేట్లు పడుతున్నట్టు ఉంటాయి ఏమీ తెచ్చులే పడుతున్నాం మేము ఇలాంటి లేబర్మే ఏం కొనుక్కోగలం ఏం తినగలం ఏమీ తెచ్చులే పడుతున్నాం సందేశాత్మక చిత్రాలను ఎంపిక చేసుకుని అభిమానుల అభిరుచికి అనుగుణంగా చిత్రాలను అందించడంలో ప్రిన్స్ మహేష్ బాబు ముందు వరుసలో ఉంటారని ఎంకేఎంవై గౌరవ అధ్యక్షులు పిపిఎన్ చందరరావు అన్నారు. ఇటీవల మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట థియేట్రికల్ ట్రైలర్ విడుదలయ్యి 24 గంటల సమయంలో 26.7 మిలియన్ వ్యూస్ 1.22 మిలియన్ లైక్స్ పొంది ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా ఎంకేఎంవై గౌరవ అధ్యక్షులు పిపిఎన్ చందరరావు ఎంకేఎంవై అధ్యక్షులు బబ్రిశెట్టి మురళీకృష్ణల ఆధ్వర్యంలో లక్ష్మీ థియేటర్ వద్ద కేక్ కట్ చేసి మూవీ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాదరణ పొందే సందేశాత్మక చిత్రాల్లో నటిస్తూ మహేష్ బాబు సినీ వినీలాకాశంలో తండ్రికి తగ్గ తనియుడిగా అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించారని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించాలని కోరుతూ ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సర్కారు వారి పాట ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో షేక్ రజాక్, ఎస్ పవన్చారి, డి సమారా, పి సతీష్, కె పవన్, ఎస్ ప్రశాంత్, ఎం మణికంఠ, టి పౌలు, టి రాజేష్, టి మోజెస్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు ఎంకేఎంపై గౌరవ అధ్యక్షులు మరి సీనియర్ అభిమానులు చట్టం లేని కుటుంబానికి సీనియర్ అభిమానులు పిపిఎన్ చంద్రరావు అన్న గారికి అదేవిధంగా ఎంకేఎంపై అధ్యక్షులు భరసిట్ మురళీకృష్ణ అన్న గారికి నా తోటి ఘట్టమనేని ఫ్రెండ్స్ మహేష్ బాబు గారి యొక్క అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిన్న రెండవ తారీఖున సర్కార్ వారి పాట థీమ్ హైదరాబాద్లో లాంఛనంగా రిలీజ్ చేసినటువంటి 2:36 2:36 నిడివి కలిగినటువంటి సర్కార్ వారి పాట టీజర్ విడుదలైనటువంటి అతి తక్కువ సమయంలోనే మంచి వ్యూస్ని మంచి లైక్స్ని సంపాదించి రికార్డు స్థాయిలో చరిత్ర సృష్టించడం తెలిసింది. ఘట్టమనేని కృష్ణ గారి యొక్క సూపర్ స్టార్ కృష్ణ గారి యొక్క బర్త్డే సందర్భంగా కార్యక్రమాలు కూడా చేయించినాము. దానిని కూడా మీ అందరూ కూడా మీ ప్రోత్సాహాన్ని అందించి విజయవంతం చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా మీ సహాయ సహకారాలు అందించి నవరత్న పథకాల పేరుతో ప్రభుత్వం అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చింతలపూడి ఎంపీపీ రాంబాబు, జెడ్పీటీసీ నీరజ సుధాకర్లు కోరారు. చింతలపూడి మండలం రేచర్లలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్లను ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, వైకాపా శ్రేణులు, సిబ్బంది పాల్గొన్నారు. నేను ఉన్నాను చెప్పడం జరిగింది. అలాగే గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క పంచాయతీలో సచివాలయం ఇవ్వటం, అలాగే సచివాలయం అనుబంధంగా రైతు భరోసా కేంద్రం, అలాగే వైఎస్ఆర్ వెల్నెస్ సెంటర్ ఒక క్లినిక్స్ స్థాపించడం కూడా చాలా గొప్ప కార్యక్రమంగా చూడాలి. ఎందుకంటే గతంలో
वैद्य वाल मन चिंतपुरी मंडल मतलब चूस्ते चिंतपुरी में पद हास्पल तरह कोई संवसरा सोसाइट इन सब पीहेसी अट नापर पीहेसी का मैं प्रजल की प्रति ओर की इन वैद्य सदा चाल आशा दूर का अट्ठा दूरा वेरे मुख्यमंत्री वर्ग मन की संवसपर हास्पल इव जी अलगे वारों पा प्रति ग्राम पेद प्रजल इबंध पड़े ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం చూస్తూనే ఉండండి సిటీ న్యూస్ మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీ రామచంద్ర దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మార్పేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తుంది మీ శ్రీ రామచంద్ర మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ ఆరు నెలల కాల పరిమితిపై 6% వడ్డీ ఆరు నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్ రికరింగ్ డిపాజిట్ సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు సేవింగ్స్ అకౌంట్ కరెంట్ అకౌంట్ లాకర్ సదుపాయం కలదు బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం వివరాలకు సంప్రదించండి శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ ఆర్టిసి బస్ స్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో బాలాజీ బిగ్ బజార్ హాట్ హాట్ సమ్మర్ లో కూల్ కూల్ ఆఫర్లతో మీ ముందుకొస్తోంది బాలాజీ బిగ్ బజార్ ఎలక్ట్రానిక్స్ ఫర్నిచర్ కిరాణా డిస్పోజబుల్ డ్రై ఫ్రూట్ ఐటమ్స్ లభించే ఏకైక షోరూమ్ సౌకర్యం కలదు అన్ని రకాల క్రెడిట్ కార్డులపై క్యాష్ బ్యాక్ ఆఫర్స్ మరియు బ్రాండెడ్ ఈఎంఐ సదుపాయం కలదు విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్ కొవ్వూరు రోడ్ పాత బస్ స్టాండ్ దాటిన తర్వాత కేసుబాబు గారి కోత మిషన్ ప్రక్కన బాలాజీ స్ట్రీట్ జంగారెడ్డిగూడెం ఫోన్స్ 9246748697 మరియు 8331847497 ప్రజలకు ప్రభుత్వానికి అధికారులకు మధ్య వారధి జీఆర్జీ జిల్లా న్యూస్ వాస్తవాలకు దృశ్య రూపం జీఆర్జీ జిల్లా న్యూస్ జిల్లా నలుమూలల సమాచారాన్ని నిత్యం ప్రజలకు తెలియజేస్తుంది జీఆర్జీ జిల్లా న్యూస్ సభలు సమీక్షలు సమస్యలు నిరసనలు పర్యటనలు పనితీరు ఇలా అన్ని అంశాల కలయిక జీఆర్జీ జిల్లా న్యూస్ ప్రతిరోజు మీ జీఆర్జీ సిటీ కేబుల్లో రాత్రి 7:30కు మళ్ళీ ఉదయం 7:30నిమిషాలకు కేబుల్ హెచ్డీలో మధ్యాహ్నం 1:30కు ప్రసారమవుతుంది జీఆర్జీ జిల్లా న్యూస్ వాయిస్ ఆఫ్ పీపుల్ ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు శ్రీ మధ్య ఆంజనేయ మ్యాక్స్ లిమిటెడ్ భవిష్యత్తు ఒక మహావృక్షం ఆ విత్తనం నేటిని నిర్ణయం నమ్మకంతో ముందడుగువై ఉన్నతి వైపు పరుగులుతి శ్రీ మధ్య ఆంజనేయ మ్యాక్స్ లిమిటెడ్ నమ్మకం నుంచి ఉన్నతి వైపు త్వరలో ప్రారంభం మన జంగారెడ్డిగూడెంలో శ్రీ మధ్య ఆంజనేయ మ్యాక్స్ లిమిటెడ్ వెల్కమ్ బ్యాక్ జంగారెడ్డిగూడెంలో మంగళవారం సాయంత్రం గాలి దుమ్ము దుమారం రేపింది ఒక్కసారిగా వాతావరణం చల్లబడి పెనుగాలులు వీచాయి
దీంతో కొన్ని ప్రాంతాలలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఇంటి పైకప్పులు ఎగిసిపడ్డాయి. వీటి ప్రభావంతో కొద్దిసేపు విద్యుత్కు అంతరాయం కలిగింది. కొద్దిసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని పంటలు దెబ్బతిన్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఉపాధి హామీ కూలీల పని దినాలు పెంపుకు సిబ్బంది కృషి చేయాలని చింతల్పూడి ఎంపీడీఓ రాజ్ మనోజ్ సూచించారు. చింతల్పూడిలోని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఎంపీడీఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో జరుగుతున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులపై ఆరా తీశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సమీక్షలో ఏవో మోహిని కుమారి సిబ్బంది పాల్గొన్నారు. బ్రాయిలర్ కోళ్ల రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జీలుగుమిల్లు మండలంలోని దర్భగూడెంలో బ్రాయిలర్ కోళ్ల ఫారాలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పరిశీలించారు. బ్రాయిలర్ కోళ్ల పెంపకంలో వస్తున్న సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ బ్రాయిలర్ కోళ్ల పెంపకంలో ఎంతో కొంత ఆదాయం వస్తుందని ఆశతో కోళ్ల ఫారాలు ఏర్పాటు చేసుకున్న రైతులు ఇబ్బందుల్లో నష్టాల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రాయిలర్ కోళ్ల పెంపకం కంపెనీలు అనేక మోసాలు చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని చెప్పారు. కావున కోళ్ల పెంపకం కంపెనీల మోసాలు అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, బ్రాయిలర్ కోళ్ల పెంపకం రైతు దాసరి జానకి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జీలిగిమిల్లి మండలం దర్భగూడెంలో పౌల్ట్రీ రైతుల యొక్క సమస్యల్ని పరిశీలించడం కోసం రైతు సంఘం బృందంగా ఈ ప్రాంతం రావడం జరిగింది. ఇక్కడ దాసరి జానకి రామిరెడ్డి గారికి సంబంధించిన ఈ కోళ్ల ఫారాలు కూడా పరిశీలించాం. అట్లాగే ఇతర చోట్ల కూడా ఈ కోళ్ల ఫారాలని పరిశీలించి కోళ్ల ఫారం రైతుల యొక్క సమస్యల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రధానంగా ఎన్నో ఆశలతోటి
ఎంతో కొంత ఆదాయం వస్తుందని చెప్పేసి తమ పొలాలని తమ కోళ్ల ఫారాలుగా మార్చుకుని ఇక్కడే మకాం నుండి రాత్రనక రేయనక కష్టపడుతున్న కోళ్ల ఫారం రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. బాయిలర్ రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఒకవైపు కంపెనీలు వాళ్ళ లాభాల కోసం తప్ప రైతుల ప్రయోజనాల కోసం ఏమాత్రం ఆలోచించడం లేదు. తక్కువ వెయిట్ వచ్చిన కోళ్ళకి కనీసం 8 రూపాయల ధర ఇవ్వాల్సిన అవసరం కూడా ఉన్నది. అలాగే మేత కూడా క్వాలిటీని పెంచి క్వాలిటీ మేతను కూడా రైతాంగానికి అందించాల్సిన అవసరం ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో అలాగే డబ్బులు కూడా సకాలంలో కూడా చెల్లించే చర్యలు కూడా ఆ కంపెనీలు చేపట్టాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రోడ్డు ప్రమాదాలు నివారణకు పోలీస్ శాఖ తగు చర్యలు తీసుకుంది. రాత్రి సమయాల్లో వాహనదారులకు నిద్రమయకం కమ్మి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ప్రమాదాలు అరికట్టేందుకు కోయిలగూడెం పోలీసులు ఫేస్ వాష్ కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం సిఐ బాలసురేష్ ఆధ్వర్యంలో పట్నంలో ఎస్ఐ సతీష్ తన సిబ్బందితో ఫేస్ వాష్ కార్యక్రమం నిర్వహించారు. వాహనదారులు తగు జాగ్రత్తలు వహిస్తూ వాహనాలను నడపాలని పోలీస్ అధికారులు సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. బొట్టాయిగూడెం మండలం నూతిరామన్న పాలెంలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బాలరాజు ఉపాధి హామీ కూలీలకు ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశారు. జీ కొత్తపల్లి హత్య ఘటనలో 6 నిందితులు అరెస్ట్. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభుత్వం విడనాడాలి. బాదురే బాదుడు కార్యక్రమంలో టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణాధ్యక్షులు రావూరి కృష్ణ డిమాండ్. జంగారెడ్డిగూడెం పట్టణంలోని లక్ష్మీ థియేటర్ వద్ద మహేష్ బాబు అభిమానుల సందడి. సర్కారు వారి పాట చిత్ర ట్రైలర్ రికార్డు సృష్టించడంతో సంబరాలు జరుపుకున్న అభిమానులు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.